నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలో వినాయకుని నిమజ్జోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణం మారిస్పేట 21వ వార్డులో శ్రీలక్ష్మి గణేష చిన్నారి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక 18వ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నిమజ్జోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారి అనిల్, ఆలపాటి నాగభూషణం, సతీష్, పృథ్వీ, నన్నే, పవన్, చిన్నారి ఫ్రెండ్స్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. 16,000 రూపాయలు ఈ పాటలో పాల్గొనవచ్చు. 8 కేజీల స్వామివారి లడ్డూ ప్రసాదం, వేలం పాట, దేవుడి పాట. సైకం ఆలపాటి నాగభూషణం గారు వాళ్ళది, సైకం లక్ష్మణరావు గారు 12,000 రూపాయలు, స్వామివారి ఆలపాటి నాగభూషణం గారు పాతూరు వెంకటేశ్వర రెడ్డి గారు 16, పుట్టం పవన్ కళ్యాణ్ 17,000 రూపాయలు సొంతం చేస్తున్నారు. తెనాలి మారిస్పేట 21వ వార్డులో శ్రీలక్ష్మి గణేష్ చిన్నారి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్న వినాయక చవితి మహోత్సవాలు ఈ సంవత్సరం 18వ సంవత్సరం జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా జరుపుకునే వినాయక చవితి మహోత్సవాల్లో ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం ముగించుకొని స్వామివారిని నిమజ్జన కార్యక్రమానికి తీసుకువెళ్తున్నాం. ఈ భక్తులందరూ, మా సర్కిల్ ఫ్రెండ్స్ అందరూ కూడా సహకారంతో నిర్విరామంగా ఈ కార్యక్రమం జరుపుకొని స్వామివారి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా భావిస్తుంది. అదేవిధంగా మార్కెట్ సెంటర్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా గురువారం గురు పూజోత్సవం, శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మహాగణపతి మహోత్సవాలు గత 21 సంవత్సరాలుగా ఎంతో అత్యంత వైభవ కనుల పండుగ జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరూ కూడా అస్తశ్రేయాలతో, సుఖ సంతోషాలతో, అన్ని వేళల ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మార్కెట్ ఏరియా కమిటీ వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం విద్యార్థులతో సరస్వతి పూజ ఉంది. అలాగే శుక్రవారం ఉదయం 11 గంటలకి అన్న సంతర్పణ కార్యక్రమం ఉంది. ఇసిమెంటి టోకెన్ సిస్టమ్ లేదు, అందరు ఆహ్వానితులే. ఊరేగింపు శనివారం సాయంత్రం లడ్డు వేలం పాటతో ఊరేగింపు జరిగితే భారీగా, అందరు ఆహ్వానితులే. కౌలు రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని, ఈ క్రాప్ బుకింగ్ పూర్తి కాని చోట్ల వారంలోగా పనులు పూర్తి కావాలని, రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలైన పొన్నూరు, ప్రతిపాడు నియోజకవర్గాల్లోని వెంకటకృష్ణాపురం, హాఫ్పేట,
అనుమర్లపూడి, తంగిళ్ళమూడి, సేకూరు, వీరనాయకునిపాలెం, సుందరయ్య కాలనీ, ముట్లూరు ప్రాంతాల్లో ఫేమసాని స్థానిక ప్రజాప్రతినిధులు అయిన తూళ్లపాళ నరేంద్ర, బూర్ల రామాంజనేయులతో కలిసి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి పెట్టుబడి నష్టం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వరద కారణంగా ఖరీఫ్ సీజన్ మొత్తం వృధాగా పోయిందని, కొన్ని సీజన్లలో సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని పొన్నూరు నియోజకవర్గ రైతులు పెమ్మసానికి వివరించారు. కాగా గతంలో పనులు ప్రారంభమై ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు మరో నూతన ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలపై ఇరిగేషన్ అగ్రికల్చర్ అధికారులతో రైతుల సమక్షంలోనే పెమ్మసాని మాట్లాడారు. త్వరలోనే ఆ ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా రైతులతో పెమ్మసాని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో కేవలం వైసీపీ నాయకులకు చెందిన పంటలను మాత్రమే ఈ క్రాప్ బుకింగ్ చేశారని, స్థానికంగా కొన్ని వేల ఎకరాలను ఈ క్రాప్ లోకి పొందుపరచలేదని పర్యటనలో భాగంగా పెమ్మసానికి పలువురు రైతులు విన్నవించుకున్నారు. దీంతో కేంద్ర సహాయ మంత్రి ధూళిపాళ అధికారులను పిలిచి వారంలోగా ఈ క్రాప్ బుకింగ్ మొత్తం పూర్తి చేయాలని, రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రాబోయే సోమవారం నాడు ఒక అధికారిని పంచాయతీ కార్యాలయంలో నియమించి ఈ క్రాప్ బుకింగ్ మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు, కౌలు రైతులకు సమస్య రాకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. అనంతరం ప్రతిపాడు నియోజకవర్గంలోని ముట్లూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి పెమ్మసాని పరిశీలించారు. రైతులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పూడికలు సరిగా తీయలేకపోవటం, వీటన్నిటి వల్ల బ్రేక్ అయ్యి విపరీతమైన వాటర్ వచ్చింది. ఎక్కువగా ఈ ప్రాంతంలో 80-90% అంతా కౌలు రైతులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 15-20,000 పెట్టుబడి పెట్టారు. ఎరువులు కానీ లేకపోతే పంటకు కానీ ఒక 30-35,000 కౌలు డబ్బులు ఇచ్చారు. వీళ్ళంతా డబ్బు ముందే ఇచ్చి కౌలు తీసుకునేటువంటి వ్యక్తులు. 50-60,000 ప్రతి ఒక్కళ్ళకి నష్టం జరిగినటువంటి పరిస్థితి ఈ రోజున. సో వీటికి ఏం చేయాలి అనే విధంగా ఇప్పుడు కలెక్టర్ గారు కూడా వింటా ఉన్నారు రైతుల బాధలు. సో రైతులకి పంట నష్టం అంటే భూమి ఎవరైనా కూడా కౌలు రైతులకి న్యాయం జరిగే విధంగా చేయటం ఒకటి. రెండోది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడిషనల్గా కొంత సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ అడిషనల్ ప్యాకేజ్ ఇవ్వటం ఒకటి. మూడోది, ఈ డ్రైన్స్ వీటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన ప్రతి సంవత్సరం జనవరి నుంచి మార్చిలోపు క్లీన్ చేయటం ఒకటి. అదేవిధంగా మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ పెట్టారు అప్పుడు నరేంద్ర గారు ఉన్నప్పుడు. వీటన్నిటిని చొరవ తీసుకొని 350 కోట్ల రూపాయలతోటి ఈ ఆధునీకరణ చేయటం అనేది పెట్టారు. సో అది గత 5 సంవత్సరాల్లో ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం అనేది ఇంకొకటి. సో ఒకటి ఎక్స్టెన్షను, రెండు మోడర్నైజేషను, ఇవన్నీ చేసుకుంటా వస్తే 2-3 సంవత్సరాల్లో తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి పరిస్థితి మాది. తప్పకుండా వీటన్నిటి దృష్ట్యా చేస్తాం. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీలకు కేటాయించిన 100,000 రూపాయల నిధుల పంపిణీ కార్యక్రమం తెనాలిలో నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు తెలిపారు. ఆదివారం పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. వరద ముంపు గ్రామాలకు పవన్ కళ్యాణ్ 400 గ్రామాలకు గాను కేటాయించిన 4 కోట్ల నిధులను గ్రామానికి 100,000 రూపాయల చొప్పున కేటాయించిన నేపథ్యంలో గుంటూరు, బాపట్ల జిల్లాలో 6 మండలాల్లోని 25 గ్రామాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం తెనాలి, కొత్తపేటలోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాతింట్ల మనోహర్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొని 100,000 రూపాయల చెక్కులను గ్రామ సర్పంచ్లకు అందించడం జరుగుతుందని వివరించారు. వరద ఉధృతికి ఎన్నో 100 గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి. మరి ఎంతో పశు నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. అలాగే పంట నష్టం, 2,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మరి ఇంతటి విలయ తాండవాన్ని ప్రకృతి మన రాష్ట్రం మీద చూపించడం ఎంతో విచారకరం. మన రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధుల నుంచి 6 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించడం మనందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్క పంచాయతీకి 100,000 రూపాయలు చొప్పున 400 పంచాయతీలకి 4 కోట్ల రూపాయలు, అలాగే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు,
అలాగే తెలంగాణ ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు, మొత్తం 6 కోట్ల రూపాయలు ఇక్కడ విరాళంగా ప్రకటించి ఆయన సొంత నిధుల నుంచి విడుదల చేస్తానని చెప్పి ప్రకటించడం ఎంతో మరి ఆయన యొక్క మానవతా దృష్టికి, ఆయన యొక్క దాతృత్వానికి మనందరం కూడా మరి ఆయన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. రేపు తెనాల్లో మరి ఇక్కడ కొల్లిపర మండలంలో 2 గ్రామాలు, తెనాలి మండలంలో 2 గ్రామాలు, కొల్లూరు మండలంలో 14 గ్రామాలు, రేపల్లె మండలంలో 1 గ్రామం, అలాగే బట్టిపోలు మండలంలో 4 గ్రామాలు, కాకుమన మండలంలో 2 గ్రామాలు, మొత్తం 25 పంచాయతీలకి తెనాలి నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో మరి మన యొక్క మంత్రుల సహచర్యంతో వారి యొక్క ఆధ్వర్యంలో, నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మరి 100 రూపాయల చెక్కులు పంపిణీ కార్యక్రమం జరగబోతూ ఉంది రేపు. కార్యక్రమాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జరుగుతున్న వరద వల్ల నష్టపోయినటువంటి ప్రభావాన్ని అంచనా వేయలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. ఇట్లాంటి విపత్తులో మనం అందరం కూడా అండగా నిలబడాల్సిన సమయం. ఇట్లాంటి సమయంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరికీ అండగా నిలబడుతూ తన సొంత నిధులు ఏవైతే ఉన్నాయో ఆ సొంత నిధుల నుంచి 4 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకి, ఆయన ఏదైతే ఇష్టపడి ఒక శాఖను ఎన్నుకొని పంచాయతీరాజ్ శాఖ ద్వారా పంచాయతీల్ని బలపరుద్దామనే ఒక ఆలోచనలో ఉన్నాడు. ఆయన గొప్ప మనసుతో దాని మీద మమకారంతో పనిచేస్తూ ఉన్నాడు. అట్లానే ఈ విపత్కర పరిస్థితుల్లో దానికి ఖచ్చితంగా ప్రజలకి, ఆ గ్రామాలకి మనం అండగా నిలబడాలి అని, రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నష్టపోయిన ప్రతి పంచాయతీకి కూడా 1 లక్ష రూపాయల నిధుల్ని తన సొంత నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మీరు చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 జిల్లాల్లో దాదాపుగా ఈ విపత్కర పరిస్థితులకు ఇబ్బంది పరిస్థితులు ఏర్పడినాయి. దానికి సంబంధించి 400 గ్రామ పంచాయతీలకు కూడా పవన్ కళ్యాణ్ గారు నిధులు ఇస్తున్నారు. అట్లానే రాష్ట్ర ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు, తెలంగాణ కూడా 1 కోటి రూపాయలని ఎక్స్గ్రేషి ఆయన ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసుకుంటా ఉంటే కార్యకర్తలను కాపాడుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ముందున్నారు. ఇప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు ఆయన అండగా నిలబడ్డారు. ఈ కార్యక్రమానికి రేపు తెనాలి నియోజకవర్గంలో దాదాపుగా 6 మండలాలు మొత్తం, అంటే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 6 మండలాలు, 25 పంచాయతీలు ఏవైతే వరద వల్ల నష్టపోయినాయో వాటికి సంబంధించిన పంచాయతీలకు కూడా అందరికీ కూడా దానికి సంబంధించిన సర్పంచులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, రేపు అందరూ కూడా ఇక్కడ నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపంకి హాజరవుతారు. ముఖ్యంగా గడిచిన వారం నుంచి ఈ కురిసిన వర్షాల వల్ల నాయకత్వం వల్ల లాభం పొందిన పట్టణం ఏదైనా ఉందంటే మన తెనాలి పట్టణం. నాదెండ్ల మనోహర్ గారు సమర్థవంతంగా గెలిచిన దగ్గర నుంచి తెనాలి పారిశుద్ధ్యం మీద పెట్టిన దృష్టి వల్ల గడిచిన వారంలో పడ్డ వర్షాల నుంచి మనం బయటపడగలిగాము. తెనాలి ముంపు గుగురి కాకుండా పట్టణం ఆయన వల్ల కాపాడగలిగారు. ఏదైతే గడిచిన వారం నుంచి జరుగుతున్న నష్టం విజయవాడ పట్టణం కానివ్వండి, మిగతా జిల్లాల్లోని వేరే వేరే మండలాల్లో మనకు ఊహ కూడా అందనంత నష్టం జరిగింది. ఇటువంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర మంత్రులు కానీ, మా నాయకుడు నాదెండ్ల మనోహర్ గారు కానీ, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ చేస్తున్న సేవ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో 2-3 రోజులు గౌరవ ఉప ముఖ్యమంత్రి కనబడలేటప్పటికీ ప్రతిపక్షం మొత్తం కూడా ఆయన మీద పడింది. కానీ ఆ సందర్భంలో ఆయన అధికారులు ఇచ్చిన సూచనలు పాటిస్తూ, తాను ఎందుకు రాలేకపోయాను అనే వివరణ ఇస్తూ, జరిగిన నష్టాన్ని నా వంతు సహాయంగా 2 కోట్ల రూపాయలు ముందుగా ప్రకటించడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి. ఆ తర్వాత జరిగిన నష్టాన్ని అంచనా వేసుకున్న తర్వాత ఇది ఇచ్చింది మనం సరిపోదు, ఇంకా మనం చెయ్యాలి అనే ఒక సదుద్దేశంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దగ్గర దగ్గరగా 400 పంచాయతీలకు ప్రతి పంచాయతీకి 1 లక్ష రూపాయలు చొప్పున ఆయన సొంత నిధులను వెచ్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎక్కడెక్కడైతే ఈ 400 పంచాయతీలకు ఈ 1 లక్ష రూపాయలు చొప్పున పోతుందో ఆ గ్రామ ప్రజలందరి తరఫున, అలాగే రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా నేనున్నానని ముందుకొచ్చే కళ్యాణ్ గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంత్రి నాదెండ్ల మనోహర్ మైలవరం నియోజకవర్గంలో పర్యటించారు. తుమ్మలపల్లిలో వరద బాధితులకు ప్రభుత్వం తరపున అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. అదేవిధంగా మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం ఫెరీలలో వరద బాధితులకు ప్రభుత్వం తరపున అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీని పర్యవేక్షించారు.
అర్థమైంది నాకు, లైన్ చాలా ఉంది, వినండి. వర్షం వల్ల వస్తుంది, ఫస్ట్ బియ్యం ఇచ్చి మీరు కార్డ్ ఏం టెన్షన్, మీకు సరుకు తగ్గితే మీరు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి పంపిస్తాం. అంతేగాని ప్రతి కుటుంబానికి ఇవ్వాల్సింది, ఓకేనా? ఇబ్బంది లేదు కాబట్టి మీకు ఆ లెక్క ఎక్కడ తేడా రాదు. కార్డ్స్ పెట్టుకోండి, అడిషనల్ కార్డ్స్ వచ్చిన ఆధార్ కానీ కానీ ఉంచుకొని ఏం పర్లేదు, ఇచ్చేయండి అందరికి ఇచ్చేయండి. ముందు లైన్ మాత్రం మీరు క్లియర్, లైన్ ఉండకూడదు. నా లెక్క అది, నా కోరిక అది, లైన్ పెట్టబాక దయచేసి సర్కిచ్చి పంపించేది రమ్మని బియ్యం వచ్చేసి. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.